దసరా నాటికి క్యాబినెట్ విస్తరణ ఉంటుందన్న ప్రచారం కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. క్యాబినెట్ విస్తరణ, పీసీసీ నూతన టీం సహా నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానం కసరత్తు చేస్తుందన్న టాక్ పార్టీలో నడుస్తోంది. హైకమాండ్ పదవుల భర్తీపై దృష్టి సారించిందన్న సమాచారంతో ఆశావహులు ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దసరాల్లోగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్తో పలు దఫాలుగా చర్చించి సామాజిక సమీకరణాలు, జిల్లాలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈసారి క్యాబినెట్లో రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. అదేవిధంగా మైనార్టీ, లంబాడా, యాదవ, మున్నూరు కాపు, ముదిరాజ్ వంటి ముఖ్యమైన సామాజిక వర్గాలకు క్యాబినెట్లో చోటు దక్కలేదు. అధిష్టానం అన్ని బేరీజు వేసుకుని విస్తరణ చేపట్టొచ్చు అన్న టాక్ ఉంది. అయితే ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివేక్లకు మంత్రి పదవి హామీలిచ్చింది. వారికి మంత్రి ఇవ్వాల్సిందేనని ఏఐసీసీ పెద్దలు సీఎం రేవంత్ సహా రాష్ట్ర ముఖ్య నేతలకు సూచిస్తున్నారట. కాగా వీరిద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడంలో అసలు చిక్కు వస్తుందట. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. నల్గొండ నుండి వెంకటరెడ్డితో పాటు ఉత్తమ్ మంత్రిగా ఉన్నారు. ఒకే జిల్లా నుండి ఇద్దరు రెడ్డిలు మంత్రులుగా ఉండగా, అదే సామాజిక వర్గం నుండి ఒకే కుటుంబానికి మంత్రి పదవి ఇస్తే పార్టీకి ఇబ్బందులు వస్తాయని నేతలు అధిష్టానానికి చెబుతున్నారట. కాగా ఇప్పటికే రాజగోపాల్ కి మంత్రి పదవి ఖాయమంటూ ఆయన అనుచరులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. అటు వివేక్ మంత్రి పదవి విషయంలోనూ ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తమవుతుందట. ఇప్పటికే ఒకే కుటుంబం నుండి వివేక్, వినోద్ ఎమ్మెల్యేలుగా ఉండగా వివేక్ కుమారుడు వంశీ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రజాప్రతినిధులుగా ఉండగా అదే కుటుంబంలో మంత్రి పదవి ఎలా ఇస్తారని పలువురు మంత్రులు భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దాదాపు ఖాయమన్న చర్చ ఉంది. లంబాడా సామాజిక వర్గం నుండి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే రాజగోపాల్ మంత్రి పదవిపై బాలు నాయక్ పోస్ట్ ఆధారపడి ఉంది. ఇక ముద్రా సామాజిక వర్గం నుండి వాకాటి శ్రీహరి మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ముద్రాజులకి మంత్రి పదవి ఇస్తా అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఇక రంగారెడ్డి జిల్లా నుండి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి క్యాబినెట్లో చోటు ఆశిస్తున్నారు. ఇక హైదరాబాద్ నుండి దానం నాగేందర్, మైనార్టీ నుండి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, ఆదిలాబాద్ నుండి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు క్యాబినెట్లో బెర్త్ కోరుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అంటున్నారు పార్టీ నేతలు. కాగా మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులతో పాటు కీలకమైన కార్పొరేషన్స్ కట్టబెట్టే ఛాన్స్ ఉంది అంటున్నాయి పార్టీ వర్గాలు. వీటితో పాటు పీసీసీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కార్యవర్గంలో అవకాశం ఇచ్చే ఆలోచన అధిష్టానం చేస్తుంది అన్న టాక్ ఉంది. దీనికి తోడు మరికొన్ని కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేసే ఛాన్స్ ఉంది అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. మొదట్లో 37 కార్పొరేషన్స్ భర్తీ చేయగా అందులో ఎక్కువగా రేవంత్ అనుయాయులకే పదవులు దక్కాయి అన్న టాక్ మరొకటి ఉంది. ఈసారైనా పార్టీనే నమ్ముకున్న వారికి పదవులు దక్కుతాయా అన్న చర్చ గాంధీ భవన్లో జోరుగా సాగుతోంది. అయితే పదవుల పందేరంపై అధిష్టానం కసరత్తు చేస్తుంది అన్న ప్రచార నేపథ్యంలో ఆశావహులు ఎవరికి వారి ప్రయత్నాలు తిరిగి ప్రారంభించారు. అదృష్టం ఎవరికుందో, పదవులు ఎవరిని వరించనున్నాయో వేచి చూడాలి.